వర్షాలు లేక ఒకసారి మధ్యలో ఆగిపోవడం, కనీసం 25% కూడా చేతికి రావడం, భారీ పెట్టుబడులు, భారీ పెట్టుబడులు, వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు రావడం, పండిస్తారు ఇక్కడ మాకు వచ్చి చెనిక్కాయ, వేరుశెనగ, ఇదంతా మొత్తం వేరుశెనగ. చెనిక్కాయ పంట బీమాలు ఏమైనా ఇప్పుడు వచ్చి రైతు భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, క్రాప్ ఇన్సూరెన్స్ అని అది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఇస్తారు. రైతు భరోసా పర్వాలేదు. ఇప్పుడు అదనంగా వడ్డీ కట్టుకుండే వాళ్ళు ఇప్పుడు వడ్డీలు కవర్ అవుతాం, దాంట్లో ఇంకా పావులా వడ్డీ అంటారు, పావులా వడ్డీ అంటే అదంతా అవన్నీ లెక్కలేని, మ్యాక్సిమం అయితే వడ్డీకి సరిపోతాడు. ఇంతకుముందు రైతులకి సబ్సిడీ కింద పనిముట్లు ఇచ్చేవాళ్ళు, అంటే డ్రిప్ కానీ ఇవన్నీ ఇస్తాను ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పుడు దానిపైన అంత మమేకం, మొన్నటి వరకు అయితే 2 వర్షాలు తక్కువ వచ్చి అది డ్రిప్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఎక్కువ అయిపోయింది కదా, కుంటలు గింటలు బార్ అనేది అందరినీ వాదు, దాని నుంచి ఆ డ్రిప్తో కూడా పెద్దగా అవసరం లేదు. మొత్తం వేరు పడుతుంది, గ్రౌండ్ వాటర్ పైన అన్ని చెరువులకు వచ్చింది. ఏ ఇబ్బంది ఏం లేదు, యా చెరువు పోయినా యా కాలువలు వచ్చినా రెండు నీళ్ళు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో ఇక్కడ అంటే రోడ్లు కానీ కాలువలు కానీ బాగా డెవలప్ అయినా? మాకైతే డెవలప్ అయింది. కొన్ని సందుల్లో ఉండేవి కూడా వేసేసినారు. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది, పెన్షన్లు అంట, అమ్మఒడి, ఇదే ఇవన్నీ ఏమైనా వచ్చాయండి? నా ఒకటి తిని అనవసరమైన మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, అది మనకు అవసరం లేనిది. ఇంకోటి వాలంటరీ పోయి డైరెక్ట్గా వాళ్ళకి అరువులు అయితే వస్తే, అరువులు రాకపోతే రావు, దాంట్లో అయితే లేదు. అరువులు కాని తర్వాత నాగాలంటే ఎట్లా వస్తుందని, అది కాదు కదా, అది కాదు, లేని కావాళ్ళ వాళ్ళకి ఇవ్వాల. ఇంకోటి దాంట్లో ఉద్యోగస్తుడు ఉంటే అమ్మాయి కానీ నాయన కానీ దాంట్లో రావాల, ఏది కానీ మ్యాక్సిమం ఒక కారు ఉండే, ఈ ఒక ట్రాక్టర్ కానీ ఏదన్నా, రైతు ట్రాక్టర్ ఉంటే కూడా ఏం ప్రయోజనం ఏం లేదు, కానీ రైతు దాని గురించి ఈ వ్యాన్లు ఇట్లాంటివి ఏంటని పెట్టుకుంటే రావు. ఇది పరిస్థితి అంటే కేవలం పథకాలు ఇచ్చేదే కాదు, కొన్ని అంటే కొంతమందికి ఉపాధి కల్పించే కూడా కంపెనీలు రావాలా, ఇది కూడా జరగాల. నా మనము కంపెనీలు రావాలా ప్రతి ఒక్కరూ కోరుకుందాం, దాన్ని అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా దానిలో అవి వస్తేనే ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అయ్యేది. దానిలో రాకోకుండా ఉంటే ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ కావాలి, మనం కూడా డెవలప్మెంట్ కావాలి. కాకపోతే నేను ఒకటి అడిగేదన్నా, గవర్నమెంట్ వస్తేనే కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఈ ఊరు ఆ ఊరు పోయి ఆ ఊరు విదేశీ వాళ్ళు రావాల్సిందే కదా మనకు పెట్టుబడి పెట్టి, వాళ్ళు రావాల్సిందే కదా, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితేనే కదా. అది పెట్టుబడులు పెట్టే రావాలన్నా వాళ్ళు వచ్చి చూసుకొని బదులకు దాదాపు 1 ఇయర్ 1.5 ఏళ్ళు పడుతుంది. మనం ఈ 2 ఏళ్ళ సమయంలోనే ఈ పేద ప్రజలను కాపాడుకోవడానికి, వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యాన్ని ఇవన్నీ చూసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి జరిపోయింది. మరి వీళ్ళు ఎప్పుడు వస్తారు మన ఇంట్లోకి? ఇప్పుడు మ్యాక్సిమం 1 ఎకరా కొనాలంటే 1 సంవత్సరం టైం తీసుకుంటాడు రిజిస్ట్రేషన్కి, 1000 కోట్లు పెట్టేటప్పుడు ఎన్ని టైం తీసుకుంటాడు, భూమి ల్యాండ్ చూసుకోవాలి, దాన్ని అక్కడంతా లొకేషన్ చూసుకోవాలి, అక్కడ నీళ్ళు ఉన్నాయా వాటర్ ఉందా ఇవన్నీ చూసుకునే కదా వచ్చి 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు అయితేనా ఈ 2 సంవత్సరాలు ఇవంతా అయిపోతే ఇవన్నీ చూసుకునే తల్లిక సరిపోయింది. ఇప్పుడు ఉందే గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నీకు పథకాలు వస్తాయి. అందులో అవతలోడి యువతలు రాలంటే నీకు ఎవరినైనా మనం ఓపెన్గా మాట్లాడదాం, ఇండివిజువల్గా మాట్లాడదాం, పార్టీ పరం కొద్ది పక్క ఇండివిజువల్గా నేను మాట్లాడతాండి. అది నేను పక్కా వైసీపీనే, నేను ఏది సమర్థించను, నేను ఏం మాట్లాడుతున్నా ఇది పరిస్థితి అని చెప్తున్నా. ఇప్పుడు నీకు ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు మొన్నటి వరకు అధోలోకి అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, మాకు బంగాళాఖాతం అయిపోతుంది అని ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఈరోజు నేను అతను ఇచ్చినట్టు ఇస్తాను, నేను మళ్ళీ ఎక్కువ ఇస్తానంటాడు, ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చిస్తాడన్న? ఇప్పుడు నేను ఎప్పుడన్నా చూడు చెప్తాను, మనవల్ని ఒకరిని అనేటప్పుడు మంది కూడా వెనకలు ఉంటుంది, ఎట్లుంటుందో ఏం కదా చూసుకునే మాట్లాడాలి, లాంగ్వేజ్ గురించి మాట్లాడితే కాదు. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 1500 ఇస్తానంటాం నెలకు, చదువుకుండే పిల్లలకి ఇస్తావా,
చదువుకోకుండా పిల్లలకు ఇస్తావా? ఏంది లేకుండా ఊరికే నేను అదేదో చెప్తాను లే సాంబతుంది ఎద్ది నేను గాటికి కట్టేపోంటే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు వాళ్ళంతా భలే ఎద్ది అది ఎద్ది ఎట్లా ఇనుతుంది అనేది లేదా? ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లన్నా? ఇప్పుడు ఒక ఇచ్చేటప్పుడు ఒక నిబంధన పెట్టు. ఏ నిబంధన లేకోకుండా అనవసరమైన రేటు మీరు ప్రకటించడం అవన్నీ కాదు కాదు. 3000 ఇస్తానంట మన 1000 రూపాయలు ఇవ్వలేకపోయినా ఈరోజు 3000 ఇస్తాను. ఎక్కడి నుండి ఇస్తావు? చంద్ర రాశి ఇప్పుడు జగన్ రెడ్డికే 50000 కోట్లు అవుతుంది. నీకు మళ్ళీ 17000 కోట్లు కావాలా ఎక్స్ట్రా? ఇప్పుడు మళ్ళీ నువ్వు మలేషియాకి తీసుకుపోయి పెడతావా లేకపోతే ఎక్కడ తీసుకుపోయి పెడతావు మమ్మల్ని అందరినీ? మరి ఇండస్ట్రీలు నువ్వు ఎక్కడ నుండి తీసుకొచ్చు? అదంతా కాదన్నా, ఉండిండేదాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఈడికే దుబారి, ఇక్కడికే దుబారి పథకాలు, ఇప్పటికే పథకాలు దుబారి, ఈటికే దుబారి. ఇక్కడి నుంచినే ఇవన్నీ సాధించుకొని ఇక్కడ కటాఫ్ చేసి ఇక్కడి నుండి ముందుకు పోయి వ్యవహారం చేయాలి. కానీ ఇంకా చాలు చాలు, ఇక్కడి నుండి పెంచడానికి అవసరం లేదు నా వరకు. అన్నా అధికారంలోకి వచ్చినాక విడతల వరకు కొంచెం మద్య నిషేధం చేస్తానే అన్నా? మద్య నిషేధము నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనము 80 ఎన్టీ రామారావు చూసినాము. ఆ రోజుల్లో కర్ణాటకకు పోయి తెచ్చుకొని తాగేవాళ్ళు ఇవంతా మన లాస్ కదనా? మన రాష్ట్రానికి లాసే కదా మద్య నిషేధం లేకపోతే, లాసా కదా? అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి వస్తాడు, ఇంకో రాష్ట్రం తెచ్చుకుంటాడు, ఇంకోసారి తీసుకొచ్చుకొని తాగుతా అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి విడతలుగా చేస్తానని అంటే ఆయన ఆలోచన లేకుండా మాట్లాడి ఉండొచ్చు కాదను. నేను అంటుండేది అయితే అది ఉండాల, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు అది ఉండాల. మెయిన్ మనకు ఫైనల్స్ అదేనన్నా, అది నేను ఇప్పుడు వండుతాడు సారా వండుతాడు, ఇంకోటి వండుతాడు, ఇంకోటి వంద బతుకుతాడు, అదంతా మనకు లాసే కదా. మనం ఉండాలి, అది అదైతే ఉండాలన్నా నా వర్షన్. ఇప్పుడు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే? జగనే, జగనే రావాలి. జగన్ వస్తేనే బాగా జరిగింది. ఇప్పుడు ఇనుకు ముందు ఉన్నట్టు కూడా సరిదిద్దుకొని లెవెల్లోకి లైన్లోకి వెళ్ళిపోతాడు. జగనే రావాలి.